కంటోన్మెంట్ బోయిన్పల్లి దేవాలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ కోరారు. మంగళవారం బోయిన్పల్లి పరిధిలోని బాపూజీనగర్ నల్లపోచమ్మ దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ అనేక దేవాలయాలు దీపధూప నైవేద్యాలకు నోచుకోకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఇందుకు దేవాలయాలను అభివృద్ధికి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ఆర్థికంగా దాతలు ముందుకు రావాలని కోరారు. దానాలన్నిటిలోని అన్నదానం గొప్పదని, అన్నదానానికి మించిన మరొక దానం లేదని, ప్రతి నెల అమావాస్య రోజున అమ్మవారి దేవాలయం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం చిన్నతోగొట్ట కట్టమైసమ్మ దేవాలయ ఆవరణలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బేవరేజీ చైర్మన్ గజ్జల నాగేష్, దేవాలయ కమిటీ ప్రతినిధులు క్రాంతి, విఠలరావు, వేణు తదితరులు పాల్గొన్నారు. అందులో కానీ